వివాదాస్పద కామెంటేటర్ టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ పై స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ మాజీ క్రికెటర్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. దరిద్రపు నోరని అతన్ని కామెంటరీ ప్యానెల్ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో రోహిత్ శర్మ బ్యాటింగ్ ను కొనియాడటమే మంజ్రేకర్ తప్పిదమైంది. రోహిత్ 81 పరుగుల వద్ద ఉన్న సమయంలో కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న సంజయ్ మంజ్రేకర్ అతనిపై ప్రశంసలు జల్లు కురిపించారు. హిట్ మ్యాన్ ఖచ్చితంగా శతకం సాధిస్తాడని మంజ్రేకర్ కామెంట్ చేసిన మరుక్షణమే జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మంజ్రేకర్ ఇలా ప్రశంసించాడో లేదో ఆ వెంటనే హిట్ మ్యాన్ అవుట్ అయ్యారు. అప్పటి వరకు రోహిత్ శర్మ సెంచరీ చేస్తాడని ఆశగా ఎదురు చూసిన భారత అభిమానులు నిరాశకు గురయ్యారు. దాంతో మంజ్రేకర్ ది దరిద్రపు నోరని అభిమానులు మండిపడుతున్నారు. ఇక చతేశ్వర్ పుజారా సైతం మంజ్రేకర్ వ్యాఖ్యానం వల్లనే అవుట్ అయ్యాడని ఆరోపిస్తున్నారు. స్ట్రైట్ డైవ్ ఆడాడని పుజారాను మెచ్చుకున్న మరుక్షణమే స్లిప్ క్యాచ్ గా వెనుదిరిగాడని గుర్తు చేస్తున్నారు. భారత బ్యాట్స్మెన్ వైఫల్యానికి మంజ్రేకర్ కామెంటరీనే కారణమని అంటున్నారు. బీసీసీఐ వెంటనే అతన్ని కామెంటేటర్ గా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంగ్లండ్ పరంగా రోహిత్ వికెట్ తీసింది అండర్సన్ అయితే భారత్ పరంగా మంజ్రేకర్ అని సెటైర్లు పేల్చుతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట హల్చల్ చేస్తోంది. వాస్తవానికి మంజ్రేకర్ ని బీసీసీఐ కామెంటరీ ప్యానెల్ నుంచి తొలగించింది. దాంతో స్టార్ స్పోర్ట్స్ కాకుండా ఇతర ఛానల్స్ లో విదేశీ పర్యటనలకు మాత్రమే అతను కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నారు. కాగా మంజ్రేకర్ కామెంటరీ అతను చేసే పనులన్నీ వివాదానికి దారితీస్తూ ఉంటాయి. గతంలో అనేక మంది ఆటగాళ్లను కించపరిచేలాగా మాట్లాడి వారితో చీవాట్లు తిన్నాడు. జడేజా మంజ్రేకర్ మధ్య అయితే పెద్ద మాటల యుద్ధమే నడిచింది. ఇప్పటికీ అవకాశం దొరికినప్పుడల్లా మంజ్రేకర్ పై జడేజా, జడేజాపై మంజ్రేకర్ కామెంట్ చేస్తూనే ఉంటారు. సహచర కామెంటేటర్ హర్ష భోగ్లే పట్ల కూడా మంజ్రేకర్ అనుచితంగా ప్రవర్తించారు. దాంతో అతనిపై వేటు వేస్తూ బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది.